స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారు పోరాడితేనే విజయము లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి మీకు ఆస్తిపరమైన విషయంలో పురోగతి లభిస్తుంది ఉద్యోగులు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులో పనిచేయటం ప్రారంభిస్తారు మీ విశ్వాసం పెరుగుతుంది మీ సోదరుల సహకారం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది ఈ కారణంగా మీ వ్యాపారం పురోగమిస్తుంది శ్రమతో పనులు పూర్తవుతాయి అవమానాలు భరించాల్సి ఉంటుంది ఓర్పుగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది ఆర్థిక వనరులు సమకూరుతాయి చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది విలువైన వస్తువులు కొంటారు రావాల్సిన పాత బకాయిలు కొన్ని వసూలు అవుతాయి చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సంతాన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది గణితం ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి ఆస్తుల విలువ పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి రాశివారి ఆవేశాన్ని తగ్గించుకోవటం మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మరియు ఇష్టదేవతా దర్శనం మేలు చూస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి